యావత్ దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరి మదిని తాకేలా ఈరోజు బీజేపీ ఒక పాటను విడుదల చేసింది. ఈ పాటలో ప్రధాని మోదీ దశాబ్ద కాలంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల గురించి చక్కగా వివరించింది. అలాగే మోదీ కలను కాదు వాస్తవాన్ని మణిపూసల్లా అల్లారని, అందుకే దేశం మరోసారి మోదీ సర్కార్ కావాలని కోరుకుంటోందని ట్యాగ్ లైన్ను జోడించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది. అందులో అనేక భాషలు మాట్లాడేవారు ఉంటారు, అనేక ఆచార వ్యవహారాలు పాటించేవారు కూడా ఉన్నారు. వివిధ సంస్కృతి కళ్లకు నిలయం ఈ దేశం. అలాంటి వసుదైక కుటుంబంలో అందరూ ఒకే మాటపై నిలబడి మోదీని మరోసారి గెలిపించాలని కోరుకుంటున్నారంటూ సందేశాత్మక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ పాట 12 రకాల భాషల్లో పాటబడింది. భారత్ కో హీ మానే అప్నీ మాతా, దేశ్ కీ జనతా హై ఉస్కా విధాతా, నామ్ సే పెహలే వో కామ్ కో చున్తా, తభీ తో ఉస్కీ హర్ కోయీ సున్తా. భారతీయ నారీ విశ్వ పె భారీ, ఔర్ థర్ థర్ కాంపే భ్రష్టాచారీ, ఉన్నత భారత్ కా లోహా మనాయా, జమీ పె చర్చా ఆస్మా తక్ ఛాయా. దునియా కా గల్ తుడచ్చుని కీ మోలే నమ్మల్ మనసిలే రూపి. దేశంలోని అన్ని జాతులను వర్గాలను ఐక్యం చేస్తూ ఒకే వేదికపై తీసుకొచ్చేలా ఈ పాటను చిత్రీకరించారని తెలిపారు. పూర్వం మన దేశ పరిస్థితులు ఎలా ఉండేవో ఈ వీడియో ప్లే చేయగానే కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ తర్వాత గ్రామాల్లోని ప్రజలు తమ బ్రతుకులు ఎప్పుడు మారతాయా అన్న విధంగా కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్న పరిస్థితులను స్పష్టంగా చూపించారు. అలాంటి వెనుకబడిన పరిస్థితుల నుంచి దేశాన్ని డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలాగా మార్చిన తీరును చూపించినట్లు బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి.